హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ సో ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ గత వీడియోలో ఏంటంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యొక్క పథకాల ప్రస్తావన అనేది మనం తెలుసుకుంటున్నాం సో లెక్చర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ప్లేలిస్ట్లో ఉంది ఎవరైనా కొత్తగా వీడియోని చూసినట్లయితే సో అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూడొచ్చు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి గ్రూప్ త్రీకి సంబంధించి స్పెషల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రామీణ పథకాలు సో ఈ గ్రామీణ పథకాలు దీనిపై నుంచి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో అందుకే ఈ లెక్చర్లో ఏంటంటే గ్రామీణ మరియు పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాల ప్రస్తావన అనేది ఈ లెక్చర్లో మనం చూద్దాం సో డైరెక్ట్గా మనం లెక్చర్లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇది గ్రామీణ మరియు పంచాయతీ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన చార్ట్ ఇది సో ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేద్దాం మొట్టమొదటిది గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ సో మనకిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఒకటిన ప్రారంభించారు సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ నీటిపారుదల వాటర్ షెడ్ల నిర్మాణం రహదారుల నిర్మాణం వరద నివారణ మరియు మార్కెట్ల యొక్క అభివృద్ధి మొదలగు వాడిన అభివృద్ధి పరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం సో ఇవన్నీ కూడా ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పరచడం సో దీనికి వచ్చేటప్పటికి దేశీయ బ్యాంకులు తమ నికర పరపతిలో నలభై శాతం ఈ ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి ఇక్కడ ప్రాధాన్యత రంగాలంటే వీటికి అభివృద్ధి పరచడానికి లేదా వీటి కోసం ఖచ్చితంగా వాళ్ళు లోన్స్ ఇవ్వాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి సంస్థ సో నెక్స్ట్ ఉన్నవన్నీ కూడా పథకాలు సో ఇందులో ఫస్ట్ వన్ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన సో ఇక్కడికి వచ్చేటప్పటికి బీజేపీ ప్రభుత్వం మొదలైన తర్వాత ప్రారంభించినటువంటి పథకం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండున దీనిని ఢిల్లీలో ప్రారంభించారు సో ఇక్కడ అక్టోబర్ పదకొండు స్పెషల్ ఏంటంటే జైప్రకాష్ నారాయణ గారి జయంతి సో ఆయన జన్మదినం రోజున దీనిని ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి పార్లమెంటేరియన్ సో ప్రతి పార్లమెంటేరియన్ సభ్యుడు కూడా అంటే పార్లమెంట్ సభ్యుడు కూడా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందించాలి సో ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ప్రతి ఎంపీ మూడు గ్రామాలను ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ప్రతి ఎంపీ కనీసం ఒక ఐదు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందించాలి సో ఈ దత్తత తీసుకున్నటువంటి గ్రామాల్లో ఐదు కోట్ల వరకు విలువైన పనులు కలెక్టర్ ద్వారా జారీ చేయబడతాయి సో ఇతను అభివృద్ధి అంటే ఇతను దత్తత ఒక ఎంపీ దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో అభివృద్ధి పనులన్నీ కూడా జరపడానికి ఐదు కోట్లను వెచ్చిస్తారు ఈ ఐదు కోట్లు కలెక్టర్ ఆధీనంలో అంటే కలెక్టర్ యొక్క ఆజ్ఞల జారీ ద్వారా ఖర్చు చేయబడతాయి సో ఈ గ్రామాల ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే దీనికంటే ఒక మెజర్మెంట్ పెట్టుకున్నారు మైదాన ప్రాంతంలో మూడు వేల నుండి ఐదు వేల జనాభా ఉన్న గ్రామాన్ని అది గిరిజన గిరిజన పేటలు అంటే అర్థం సో జో పల్లెల్లో వెయ్యి నుండి మూడు వేల జనాభా ఉన్న ప్రాంతాలను వీలు ఎన్నుకోవాలి సో దీని ప్రకారం కొంతమంది ప్రముఖ వ్యక్తులు తీసుకున్నటువంటి గ్రామాలు వారణాసి జైపూర్ ఈ ప్రాంతాలను మోడీ గారు దాత తీసుకున్నారు పిఆర్ కండ్రింగ డోంగా ఈ గ్రామాలను సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు సో ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేటా సో ఇక్కడ ఫేజ్ వన్ అనేది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారు వరకు నడిచింది ఈ సమయంలో లోక్సభలో ఉన్నటువంటి మొత్తం ఎంపీల్లో ఐదు వందల మంది రాజ్యసభలో రెండు వందల మూడు మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు ఫేజ్ టూకి వచ్చేటప్పటికి లోక్సభ నుంచి మూడు వందల ఇరవై ఆరు రాజ్యసభ నుంచి నూట ఇరవై ఒక్క మంది ఫేజ్ త్రీకి వచ్చేటప్పటికి ఇది చాలా వరకు తగ్గింది లోక్సభ నుండి తొంభై ఏడు మంది రాజ్యసభ నుంచి ఇరవై ఏడు మంది మాత్రమే గ్రామాల దత్తత కార్యక్రమం అనేది పూర్తి చేశారు మనకు ఫేజ్ వన్ టూ త్రీ ఎగ్జాంపుల్ మనకు అడిగేటప్పుడు మేబీ అడగొచ్చు ఫేజ్ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ టూ నైన్టీన్ సో ఈ కాలంలో మనకి ఎంతమంది దత్తత తీసుకున్నారని నెక్స్ట్ ఇక్కడ డేట్ చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎక్కడికి వచ్చేటప్పటికి టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ నైన్టీన్ సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఇదే మాడ్యూల్లో ఉందండి డేట్స్ సో అందుకే నేను ఎటువంటి మాడిఫికేషన్స్ అనేవి చేయలేదు సేమ్ ఇలానే ఉంది మనకి బిట్ ఒకవేళ అడిగినప్పటికీ ఈ మాడ్యూల్లోనే వాళ్ళు బిట్ అడిగే అవకాశం ఉంటుంది సో డేటా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రుర్బన్ మిషన్ సో ఇది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన కుర్బోత్ గ్రామం రాజ్నందన్గావ్ జిల్లాలో ఇది ఛత్తీస్గఢ్లో ఉంది అక్కడ ప్రారంభించారు సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో సామాజిక మరియు ఆర్థిక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ మూడు సంవత్సరాల్లో మూడు వందల స్మార్ట్ విలేజ్ క్లస్టర్లను అభివృద్ధి చేయడం సో మూడు వందల స్మార్ట్ విలేజ్ క్లస్టర్ను వీళ్ళు అభివృద్ధి చేస్తారు సో దీనివలన ఉపయోగం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణాలతో సమానంగా వృద్ధి చెందుతాయి అట్ ది సేమ్ టైం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసపోయే వారి యొక్క సంఖ్య తగ్గుతుంది పట్టణ ప్రాంతాలపై భారం కూడా తగ్గుతుంది ఎందుకంటే అక్కడ జనాభా పెరిగిందంటే పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కష్టమవుతుంది సో వాటిని గ్రామాల్లోనే మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సో నెక్స్ట్ వన్ గ్రామ్ ఉదేసే భారత్ ఉదయ్ అభియాన్ సో దీనిని రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగున మౌ గ్రామం సో ఇది మధ్యప్రదేశ్లో ఉంది అక్కడ ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ ఏప్రిల్ పద్నాలుగు వచ్చేటప్పటికి మనకు స్పెషల్ ఏంటంటే అంబేద్కర్ జయంతి సో ఆ జయంతి రోజున దీనిని ప్రారంభించారు సో దీని యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం సో పటిష్టపరచడం సో దీనికోసం ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు వీళ్ళు గ్రామ పంచాయతీ కార్యక్రమాలను జరిపారు సో ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్ ఎండింగ్ డే అనేది మనకి పంచాయతీ దినోత్సవం దీనిలో మనకి టూ ఇష్యూస్ ఇంపార్టెంట్ సో ఒకటి ఏప్రిల్ పదిహేడు నుండి ఇరవై వరకు కొన్ని సమావేశాలు నిర్వహించారు ఇవి డే గ్రామ కిసాన్ సభ సమావేశాలు నెక్స్ట్ ఏప్రిల్ పంతొమ్మిదిన ఒక సమావేశం జరిగింది ఇది పంచాయతీ మరియు గిరిజనాభివృద్ధిపై జాతీయ స్థాయిలో జరిగినటువంటి సమావేశం ఇది విజయవాడలో జరిగింది సో మనకి రూపంలో అడిగేటప్పుడు మ్యాక్సిమం ఈ ఏప్రిల్ నైన్టీన్త్ డేటా అనేది మనకి ఇంపార్టెంట్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ నైన్టీన్త్న విజయవాడలో జరిగింది ఇది పంచాయతీ మరియు గిరిజన గిరిజనాభివృద్ధి జాతీయ సమావేశం సో నెక్స్ట్ వన్ గంగ్ గ్రామ్ యోజన సో ఇది రెండు వేల పదహారు జనవరి ఐదున పూత్ గ్రామంలో ప్రారంభమైంది సో దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే గంగా నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధి పరచడం సో మొదటి దశలో రెండు వందల గ్రామాలను తీసుకొని ఈ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా టాయిలెట్స్ నిర్మించడం సో వీటి మౌలిక సదుపాయాలను చిన్న చిన్నవి కల్పించడం ద్వారా ప్రతి గ్రామానికి వీలు ఒక కోటి రూపాయల వరకు ఖర్చు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నింటిని కూడా వీళ్ళు కల్పిస్తారు అని అర్థం సో నెక్స్ట్ వన్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ సో దీన్ని రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగున మాండ్ల జిల్లాలో రామ్నగర్లో మోడీ గారు ప్రారంభిస్తారు సో ఇది రెండు వేల ఇరవై రెండు వరకు అమలులో ఉంటుంది సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరచడం సో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరచడం దీని యొక్క లక్ష్యం సో దీనికోసం పథకాన్ని అమలు చేయడం కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య అనేవి అరవై శాతం మరియు నలభై శాతంగా విభజించారు కేంద్రం అయితే అరవై శాతం పెట్టుకుంటుంది రాష్ట్రాలు నలభై శాతం పెట్టుకోవాలి కానీ ఇదే వాటాలు అనేవి ఈశాన్య రాష్ట్రాల్లో నైంటీ ఈస్టు టెన్గా ఉంటుంది అంటే కేంద్రం తొంభై శాతం పెడితే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రం పది శాతం పెట్టుకుంటే చాలు సో దీనికి వచ్చేటప్పటికి థీమ్ మనకి ఇంపార్టెంట్ సబ్కా సాత్ ఇది సబ్ ఇది అని కాదు పిబి అది సో సబ్కా గాన్ సబ్కా వికాస్ సో ఇదేంటంటే దీని యొక్క థీమ్ సో ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అమలు అవుతుంది దీనికయ్యే మొత్తం ఖర్చు ఏడు వేల రెండు వందల యాభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు దీనికోసం ఖర్చు చేస్తారు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరచడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తారు ఇది రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ సో మనకి ఈ డేటా ఇంపార్టెంట్ ఈ అమౌంట్ పైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ పేపర్స్లో ఈ అమౌంట్ పైన కూడా క్వశ్చన్స్ ఇచ్చేసాడు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు ఏంటి అని సో అందుకు ఇది ఇంపార్టెంట్ మనకి సో నెక్స్ట్ అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన సో దీనిని రెండు వేల పదిహేడు ఆగస్టు పదిన ప్రారంభించారు లక్ష్యం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాలలో ఎస్హెచ్జి సభ్యుల ద్వారా రవాణా సర్వీసులను నిర్వహించడం సో దీనిని గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది ఈ పథకం యొక్క లక్ష్యం ఇంటర్నల్గా ఏముందంటే స్వయం ఉపాధి సో స్వామి స్వయం ఉపాధిని కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం సో ఇది పైలట్ ప్రాజెక్ట్గా దేశంలో రెండు వందల యాభై బ్లాకుల్లో అమలవుతుంది ఇక్కడ బ్లాక్లు అంటే మండలాలను మనం అనుకోవచ్చు అమలు అవుతుంది సో ప్రతి బ్లాక్కి వచ్చేటప్పటికి ఆరు వాహనాలను కేటాయిస్తారు లబ్ధిదారులకి ఆరు పాయింట్ ఐదు లక్షల వడ్డీ లేని రుణాన్ని కూడా ఇందులో ఇస్తారు సో ఆరు పాయింట్ ఐదు లక్షల వడ్డీ లేని రుణాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా గ్రామీణ లేదా పంచాయతీ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు సో ఫ్రెండ్స్ మ్యాక్సిమం వీలైనంత తొందరగా పథకాలు కంప్లీట్ చేస్తా చేసేస్తా నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఏపీ ఎకనామిక్ సర్వే సో దానికి సంబంధించింది మ్యాక్సిమం నేను కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇది కంప్లీట్ అయితే ప్రిపరేషన్ అనేది అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోతుంది మనకి సో ఇది అయిపోయిందంటే మరి ఇంకా ప్రిలిమ్స్ కూడా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు నెక్స్ట్ మెయిన్స్ కూడా ఈ ప్రిపరేషన్ యూజ్ అయిపోతుంది సో అందుకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పే లాస్ట్ది ఒకటే మాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో రీచ్ అయితే ఈ సబ్జెక్ట్ అనేది నేను పడ్డ హార్డ్ వర్క్ ఏంటంటే వాళ్ళ వర్క్ రీచ్ అయింది అనుకోండి కొంతవరకు నేను సాటిస్ఫై అవ్వగలుగుతాను ఎందుకంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీని ద్వారా చదువుకోవచ్చు కోచింగ్కి వెళ్లకుండా ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుందనేది నా థాట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్